జగిత్యాల జిల్లా కలెక్టర్ ముందు భారతీయ సంస్థాన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని నేతలు డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఏక కాలంలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు నేడు మాట పారుస్తున్నారని ఆరోపించారు కొంతమందికి అసలు రుణమాఫీ కాలేదన్నారు అర్హులందరికీ వెంటనే రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు విపరీతమైనటువంటి కష్టాల్లో ఉన్నారు రైతులకు రుణాలు కూడా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు వస్తే రుణమాఫీ అవుతుంది అనేటువంటి ఆశ రైతుల లోపల ఉండే ఆయన చెప్పిన మాటకు అనుగుణంగా ఆయనకు మద్దతు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి ఆయనను పీఠం ఎక్కించారు ఇప్పుడు ఇన్ని రోజులు గడుస్తున్నా రుణమాఫీ పూర్తిగా అమలు కావడం లేదు లక్ష లోపు కొందరికి కొందరికి కాలేవు టెక్నికల్ సమస్యలు అంటున్నారు అయితే రైతులు రుణం తీసుకుంటున్నప్పుడు బ్యాంకుల లోపల ప్రతి ఒక్క పత్రం వారిది ఉన్నది ఆధార్ కార్డ్స్ ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి అన్ని వివరాలు కూడా బ్యాంకుల దగ్గర ఉన్నాయి ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి అయినప్పటికీ టెక్నికల్ సమస్య అని అని చెప్పి రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది చేయట్లేదు దీని ద్వారా రైతులు అనేది తీవ్రంగా నష్టపోతున్నారు గత ప్రభుత్వం లోపల కూడా రుణమాఫీ కాలేదు ఈ ప్రభుత్వం లోపల కూడా రుణమాఫీ అయితలేదు ఏ ప్రభుత్వం అయినా అంతిమంగా నష్టపోయేది రైతే అవుతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మేము ఈ ధర్నా మాధ్యమికంగా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేది ఏంది అని అంటే వెంటనే రెండు లక్షల వరకు ఏ అయితే రుణం ఉందో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలి రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు రైతులు చెల్లించండి అంటున్నారు మేము చెల్లిస్తామా చెల్లించామా అనేది మా దగ్గరికి వెళ్ళి ఎట్లా వసూలు చేయాలనో అట్లా బ్యాంకు వాళ్ళు వసూలు చేసుకుంటారు మీరు ఇచ్చేది ఏదైతే ఉన్నదో దాన్ని మాకు మా అకౌంట్లోకి జమ చేయాలి ఒకవేళ మీరు త్వరితగతిన కనుక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం లోపల ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం దీన్ని తీసుకపోతాం రాష్ట్రం లోపల ఒక అలజడి కూడా సృష్టించే అవకాశం ఉన్నది